ప్రతి సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్ లో నిర్వహించే ప్రజావానికి విశేష స్పందన లభిస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు తమ సమస్యలను జిల్లా కలెక్టర్ కు విన్నవించగా సంబంధిత అధికారులకు సమస్యలు పరిష్కరించే విధంగా చొరవ చూపాలని సూచించారు జిల్లా కలెక్టర్ శరేక్. అదే విధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అమీన్పూర్ మండలం పటేల్గూడ గ్రామ పంచాయతీ పరిధిలో 2020 సంవత్సరంలో నూతన పంచాయతీ కార్యాలయంగా నిర్మించడం జరిగింది. అయితే అక్కడ గ్రామ సర్పంచ్ కి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఎంపీపీ ఈలా దేవానంద్ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆ గ్రామస్తులు జిల్లా కలెక్టర్ శరత్ కు ఫిర్యాదు చేశారు. పటేల్గూడ గ్రామం మరి అమీపూర్ మండలం సంగారెడ్డి జిల్లా మరి పటేల్గూడ గ్రామ పంచాయతీ జరుగుతున్నటువంటి అమాయక జనాలతో ఆడుకున్నటువంటి స్థానిక ఎంపీపీ గారు ఈలా దేవానంద్ గారు మరి అక్కడ సర్పంచ్ అమ్మది మరి ఏమి కూడా కూడా అన్నదో అంత విత్తనం అంతా స్థానిక ఎంపీపీ గారి ఉంటుంది. మరి ఆ పటేల్గూడ గ్రామ పంచాయతీలో మరి గ్రామ పంచాయతీ నిర్మాణం కొరకు స్థలాలు ఇచ్చినటువంటి వ్యక్తులు అమాయక జనాలు ఇచ్చినటువంటి స్థలాలు వాళ్ళకి లేకుండా మరి ఆయన వెంట ఉండే వ్యక్తులకు కేటాయించడం జరిగింది. వాటిని ఎవరైతే బాధితులైతారో వాళ్ళకి ఇవ్వాలని మేము కోరడం జరిగింది. ఇంతకుముందు కూడా వినతి పత్రం ఇచ్చాం జిల్లా కలెక్టర్ గారికి మరి అట్లాగే ఎంఆర్ఓ గారికి ఇచ్చాం. న్యాయం చేస్తాం దాదాపు 4 నెలలు 6 నెలల దినమవుతుంది. ఇంతవరకు ఎటువంటి స్పందన లేకపోవడం ప్రతి వాదేసి మళ్ళీ కూడా కంప్లైంట్ చేయడానికి వస్తుంది. దరఖాస్తు చేయడం జరిగింది ఈరోజు. మరి జిల్లా కలెక్టర్ గారు కూడా దానిపై పూర్తి విచారణ చేపించి మరి అవసరం ఉంటే అందరు న్యాయం చేసినట్టు అని చెప్పి అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా స్థానిక ఎంపీపీ చేస్తున్నటువంటి అక్రమాలు చాలా ఉన్నాయి. ఎంపీపీ గారు దేవనంద్ మాది అమీన్పూర్ ఎంపీపీ మరి ఆయన ఇష్టారాజ్యంగా నడుస్తుంది. అక్కడ ఉన్న అధికారులను పక్కన పెట్టేసి ఆయనే స్థలాలు చూపించి కొబ్బరికాయలు కొట్టించే స్థితికి తెచ్చుకున్నారంటే అక్కడ ఉన్న అధికారులు ఎంత విఫలమయ్యారు అన్నది అందరూ గ్రహించాలి. యాజ్ జనం మరి ఆయన చేసినటువంటి అక్రమాలు ఎన్నో ఉన్నాయి. ఇంకా అతి తొందరలో కూడా బయట పెడతాం. ఇంకా చాలా ఉన్నాయి విశేషాలు. ఇట్లాంటి ఆయన చేసుకుంటూ ఇక్కడ ఉన్న స్థానిక ఎంఆర్ఓ గారు కాదని ఆయన పక్కకు పెట్టి మరి స్థలాలకు చూపించడం జరిగింది. మరి ఒక స్థలం చూపించాలి.